టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్, మీరు చూస్తున్నది సంతోష్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎంతగానో ఉపయోగపడే రెండు టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఆ టిప్స్ ఏంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాకు ఎంతగానో ఉపయోగపడే ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు రెండు ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానన్నా కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి వాట్సాప్ సంబంధించి ఫ్రెండ్స్. మీరు వాట్సాప్ వచ్చేసి స్టేటస్ ఎవరిదైనా స్టేటస్ చూసారనుకోండి, ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఈ స్టేటస్ నేను చూశాను, బాగుంది, నచ్చింది నాకు. ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, మనకు వాట్సాప్లో ఎలాంటి ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. మనం వాట్సాప్ ద్వారా దీన్ని డౌన్లోడ్ అయితే చేయలేము. దీన్ని డౌన్లోడ్ చేయడానికి చాలామంది అయితే థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేస్తుంటారు. థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి డౌన్లోడ్ చేస్తుంటారు. అలా కాకుండా మనము ఖాళీ ఆ స్టేటస్ను ఒకసారి చూస్తే చాలు ఫ్రెండ్స్, మనం ఈజీగా డౌన్లోడ్ అనేది చేయొచ్చు. అది ఎలా అనేది చెప్తాను మీకు, ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయకుండానే ఖాళీ మీరు స్టేటస్ చూస్తే చాలన్నమాట. అది ఎలా ఇప్పుడు చెప్తాను మీకు. దానికి ముందుగా మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓకే, ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాక మీకు వాట్సాప్ అనే ఒక ఫోల్డర్ కనబడుతుంది ఫ్రెండ్స్ మీ ఫైల్ మేనేజర్లో. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, దాన్ని క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక సెట్టింగ్స్ అని కనబడుతుంది, దాన్ని ఓపెన్ చేయండి. షో హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని ఓకే చేయండి. జస్ట్ బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చాక మీకు ఇక్కడ మీడియా అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. సో మీకు మీడియా మీద ట్యాప్ ఇవ్వని ఇక్కడ స్టేటస్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఓపెన్ చేస్తే ఇందాక మనం ఏ అయితే వాట్సాప్ స్టేటస్లో వీడియోస్ చూసామో అవన్నీ ఇక్కడ సేవ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, అలా ఇది ఫోటో, వీడియో కూడా సేవ్ అవుతుంది, మీకు చూపిస్తాను. ఓకే, ఈ విధంగా మనకు మనం ఎవరెవరు స్టేటస్ చూస్తామో అవన్నీ కూడా మనకు వాట్సాప్లోనే ఇంటర్నల్ మెమరీలోనే స్టోర్ అయి ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. కాకపోతే అవి హిడెన్ ఫైల్స్ రూపంలో దాగి ఉంటాయి, మనము వాటిని ఈ విధంగా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రిక్ వచ్చి ఇది ఫ్రెండ్స్. ఇక సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ప్రతి వారి దగ్గర 2 సిమ్లు అయితే యూజ్ చేస్తున్నారు, ఆ జియో ఒకటి లేకపోతే ఇంకోటి వేరే బ్రాండ్ది ఏదైనా. అయితే సపోజ్ మీరు ఎక్కడన్నా ఊరికి వెళ్ళారనుకోండి పల్లెటూరుకి, అప్పుడు మనకు సపోజ్ టెలినార్ సిమ్ ఉంది మీ దగ్గర, మీరు పల్లెటూరుకి వెళ్ళారనుకోండి, దాని సిగ్నల్స్ రావు. అప్పుడు ఆ టెలినార్స్కి వచ్చే కాల్స్ అన్నీ మనము మన జియో నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అలా అది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. దానికని ఏం లేదు ఫ్రెండ్స్, ముందుగా మీరు **62* అని టైప్ చేసి ఏ నెంబర్కి అయితే మీకు కాల్స్ రావాలనుకుంటున్నారో ఆ నెంబర్ టైప్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీ టెలినార్ నెంబర్ నుంచి ఎయిర్టెల్కి రావాలనుకుంటున్నారు కదా, లేదా జియోకి రావాలనుకుంటున్నారో, ఆ జియో నెంబర్ కానీ ఎయిర్టెల్ నెంబర్ కానీ ఇక్కడ టైప్ చేయాలన్నమాట. నేను ఎగ్జాంపుల్గా టైప్ చేస్తున్నాను. ఇలా నెంబర్ టైప్ చేసిన తర్వాత మీరు యాష్ అండ్ టైప్ ఇచ్చేసి కాల్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో మీ కాల్ అనేది సక్సెస్ఫుల్గా ఆ నెంబర్కి ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. అంటే మీకు ఇప్పుడు టెలినార్లో సిగ్నల్ లేదు, ఎవరైనా టెలినార్ నెంబర్ కాల్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా కాల్ ఫార్వర్డ్ అయ్యి మీరు ఇచ్చిన నెంబర్కి కాల్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మీరు కాల్ ఫార్వర్డింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ మొబైల్లో సిగ్నల్ లేకపోతే. ఒకవేళ ఇది మీకు నచ్చలేదు, డియాక్టివేట్ చేయాలంటే దాని కూడా ఏం లేదు ఫ్రెండ్స్. సింపుల్ **002# అని టైప్ ఇచ్చి ఏ నెంబర్తో అయితే మనం కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ చేసుకున్నామో అదే నెంబర్తో డైల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సక్సెస్ఫుల్గా ఎరేజ్డ్ అని వచ్చింది, మన కాల్ ఫార్వర్డింగ్ని ఎరేజ్ అనేది అయిపోయింది. ఈ విధంగా మనము మన మొబైల్లో నుంచే కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, అలాగే డిసేబుల్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా లాంగ్ టూర్కి వెళ్ళేటప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుందా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ 2 టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.